శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అల్ట్రా మోడర్న్ కిచెన్ ను డిప్యూటీ సీఎం ధర్మణ కృష్ణదాస్ ప్రారంభించారు. అరబిందో ఫార్మసీ ఫౌండేషన్ 2 కోట్లతో మంజూరు చేసిన అధునాతన స్టీమ్ గ్యాస్ పైప్లైన్ స్టవ్లు కుక్కర్లు వంటపాత్రలు ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి క్షణాల్లో భోజనం అల్పాహారం తయారు చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. 300 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు డైనింగ్లు మంచినీటి కోసం ప్రత్యేకంగా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిన పలు క్యాంటీన్లను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం అరబిందో పరిశ్రమ హెచ్ఆర్ సిబ్బంది రాజారెడ్డి కమలాకర్ విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెలని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకటరావు రిజిస్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రిన్సిపల్ బి అడ్డయ్య పి సుజాత ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి జర్గుల శంకర్ చౌదరి సతీష్ తదితరులు హాజరయ్యారు. ఇనాగరేషన్ కోసం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అలాగే డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గారు చేసి ఈ యొక్క కిచెన్ ఇనాగరేట్ చేసి విశ్వవిద్యాలయానికి ఉపయోగకరమైనటువంటి ఉపయోగించుకునే దానికి గాను ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగినది. ఈ కార్యక్రమం అలమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మేము చేసిన కార్యక్రమాన్ని సక్రమంగా వినియోగించుకునే దానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా స్థానిక రాజ్య అసెంబ్లీ శాసనసభ్యుడు కిరణ్ కుమార్ గారి గారికి అలాగే విజయనగరం జిల్లా విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టును 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి యూనివర్సిటీకి మా అరవింద ఫార్మా ఫౌండేషన్ అంకితం చేయడం జరిగింది. యూనివర్సిటీ అధికారులు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుని సక్రమంగా నడిపించుకొని మాకు ఉద్దేశాన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రాజెక్టు కానీ 2 కోట్లు ఖర్చు పెట్టాం. ఇదే కాకుండా ఈ మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో శ్రీ విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం కంటిన్యూగానే ఉంటున్నాం. ఇంత మునుపు ఇస్కాన్ వాళ్ళకి కూడా మంచి మాల్గా మోడల్ ఇచ్చిన అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఖర్చు పెట్టడం జరిగింది. రీసెంట్గా 10 స్కూల్స్ కంప్యూటర్ ల్యాబ్స్ ప్రభుత్వ ఆదేశానుసారం మోడల్ పైలట్ ప్రాజెక్ట్ కింద 10 కంప్యూటర్ ల్యాబ్స్ సెట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా పల్లి పిల్ల బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం విజయనగరం రూరల్ మండలంలో మనకు ప్రత్యేకమైన ప్రాజెక్టు నడుస్తుంది. అవి కూడా దగ్గరలోనే కంప్లీట్ అయిపోతాయి. మంచి ఈ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఏదో అరవింద ఫార్మా ఫౌండేషను ఎల్లప్పుడు కూడా వెనుకాడిన ప్రతి కార్యక్రమంలో ముందుంటూ ముందు నడిపిస్తున్నాం. పరిసర ప్రాంత పరిసరంలో ఒక అంబులెన్స్ ఉంది, 2 ఫైర్ టెండర్స్ కూడా ఉన్నాయి. పరిసర ప్రాంతంలో ఏదైనా జరిగినప్పుడు అత్యవసరంలో ఆదుకోవడానికి అరవింద ఫార్మానికి ముందుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.